ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా ఆర్సీ న్యూస్ లో మీకోసం. ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని చివరి ఘట్టమైన అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు సోమవారం పాతబస్తీలో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ ఘటాల సామూహిక ఊరేగింపులో అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఘటాలను తిలకించారు. 2019లో జరిగిన ఊరేగింపుకు హాజరైన భక్తులు తిరిగి 2 ఆగస్టున జరిగిన ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తులలో ఎక్కడా కరోనా వైరస్ భయాందోళన కనిపించలేదు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు తండోపతండాలుగా పాతబస్తీకి తరలివచ్చారు. పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుకు చార్నార్ వద్దకు భక్తుల జనసందోహం కనిపించింది. ఎటు చూసినా జనమే జనం. అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపును పురస్కరించుకొని నగర పోలీస్ కమిషనర్ స్థాయి నుంచి హోంగార్డ్ ఆఫీసర్ల వరకు అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు బందోబస్తు నిర్వహించారు. సోమవారం పాతబస్తీలో నిర్వహించిన అమ్మవారి ఘటాల ఊరేగింపు సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంచెలంచెలుగా ట్రాఫిక్ను దారిమళ్లించారు. పాతబస్తీ వీధుల్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగిన అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు వైభవంగా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఘటాల ఊరేగింపును సెలవు దినంగా ప్రకటించడంతో అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుంచే చార్మినార్కు చేరుకోవడం ప్రారంభించారు. ఆలస్యంగా చార్మినార్కు వెళితే కూర్చోవడానికి, నిల్చోవడానికి స్థలాలు దొరకవని భావించిన భక్తులు ముందస్తుగానే పాతబస్తీకి చేరుకున్నారు. పాతబస్తీ వీధుల్లో నిర్వహించిన అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపులో ఉత్సవాల నిర్వాహకులు, ఏర్పాటు చేసిన కళాకారులు, శకటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాతబస్తీలో గత 7 ఏడాది కరోనా వైరస్ కారణంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిరాడంబరంగా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. భక్తుల హడావుడి లేకుండా మూసీ నది వరకు కొనసాగిన ఊరేగింపు సాదాసీదాగా జరిగింది. Thank you.
ఈసారి అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఊరేగింపు జరగడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కళాబృందాలు చేసిన వివిధ రకాల నృత్య విన్యాసాలకు మంత్రముగ్ధులయ్యారు. ముఖ్యంగా మీరాల మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం కమిటీ చైర్మన్ గాదుల అంజయ్య ఆధ్వర్యంలోని కళాబృందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6:30 వరకు కూడా మీరాల మండి అమ్మవారి ఘటాలు చార్మినార్ వద్దకు చేరుకోకపోవడంతో భక్తులు కొంతమంది నేరుగా మీరాల మండికి చేరుకొని అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు తిలకించారు. చార్మినార్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు బత్తుల బలవంత్ యాదవ్, ఉపాధ్యక్షులు కెఎస్ ఆనందరావు, ప్రధాన కార్యదర్శి మసూదన్ యాదవ్ తదితరులు అమ్మవారి ఘటాలకు ఘనంగా స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు అధికార అనధికార ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిఎస్ బసవ కేంద్రం అధ్యక్షులు నాగనాథ్ మాచెట్టి మీరాల మండిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలో లాల్ దర్వాజా, ఉప్పుగూడ, గౌలిపుర, సుల్తాన్షాయి, బేలముత్యాలమ్మ, హరిబౌలి, బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న దేవాలయం, మీరాల మండి శ్రీ మాంకాళేశ్వర దేవాలయాలకు చెందిన 8 ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలతో పాటు ఉమ్మడి దేవాలయాన్ని మరికొన్ని అమ్మవారి ఘటాలు ఈ సామూహిక ఊరేగింపులో పాల్గొన్నాయి. ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా ఆర్సీ న్యూస్లో మీకోసం.